పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం పెప్పర గ్రామంలో నిస్సి కల్వరి దేవన పండుగలు నిర్వహిస్తున్నామని బ్రదర్ ఆకుల అబ్రహం తెలిపారు. మార్చి 12, 13, 14, 15, 16 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రార్థన సమావేశాలు ప్రారంభమవుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహిమకరమైన ఈ 5 రాత్రులు ప్రార్థనలో పాల్గొని యేసయ్య దీవెనలు పొందాలని విజ్ఞప్తి చేశారు. యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తున్నాను. నిస్సి కల్వరి మినిస్ట్రీ తరఫుని మీకును మీ కుటుంబాలకి శుభములు ప్రభువారు దయచేయునుగాక. ప్రభునందు ప్రియులారా, నిస్సి కల్వరి మినిస్ట్రీ అని దేవాది దేవుడు ఒక 13 సంవత్సరాల క్రితం ప్రారంభించి ఒక అన్యుడను తాడేపూడు ప్రాంతంలో 7 విగ్రహాల గుండి స్థాపించినవన్నీ ఒక మరణకరమైన పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు నేరుగా ప్రత్యక్షమయ్యి ఆయన హస్తమును అందించి, అప్పటికే నేను యేసుక్రీస్తుని ద్వేషిస్తూ క్రీస్తులోనికి బైబిల్ చర్చికి వెళ్ళే వారందరినీ కూడా ఆటంకపరిచేవాడిని. ఒక 13 సంవత్సరాల నుంచి దేవుడు అద్భుతమైన రీతిలో తాడేపల్లిగూడెము, ఈ పిప్పర, అలాగే పుల్లాయిగూడు అనే ప్రాంతాల్లో సేవని జరిగిస్తూ ఉన్నారు. ఈ పిప్పర ప్రాంతంలో 13 సంవత్సరాలుగా దీవెన పండుగలు అనే పేరిట మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాము.